హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ క్రియేటర్స్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి చెప్పబోతున్నాను. సో ఇప్పుడు చెప్పే స్మార్ట్ ఫోన్ ఏంటంటే వివో బ్రాండ్కి సంబంధించింది. దీని పేరు వివో V5S. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వివో V5 Plus రిలీజ్ అయింది. సో దానికి సక్సెసర్గా ఈ యొక్క ఫోన్ని వాళ్ళు April 27th రోజున లాంచ్ చేశారు ఇండియాలో. సో వీటి యొక్క సేల్స్ May 6th నుంచి ఫ్లిప్కార్ట్లో స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అదేంటంటే నేను కేవలం డీటెయిల్స్ మాత్రమే అందించగలను. సో మీకు తెలుసు కదా ఎప్పటి నుంచో నేను ఈ పని చేస్తున్నాను ప్రివ్యూ సిరీస్ అని చెప్పేసి. సో నా ఉద్దేశం మాత్రం కొనమని కాదు, నేను కేవలం డీటెయిల్స్ మాత్రమే చెప్పగలను. సో ఫుల్ రివ్యూ చూసిన తర్వాతనే ఏ ఫోన్ అయినా కొనండి. నేను అందరికంటే ముందే వీటి యొక్క డీటెయిల్స్ కానీ లేకపోతే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వగలను. అంతే తప్ప నేను ఫుల్ రివ్యూ అయితే చెప్పలేను. సో అది మీరు గమనించండి. సో ఇది నా తరపు నుంచి ఒక సిన్సియర్ రిక్వెస్ట్. సో డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 20 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. సో ఇదే దీనికి సంబంధించిన హైలైటింగ్ ఫీచర్. సో వేరే ఫోన్స్లో ఇది మనకు కనిపించదు, 20 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. మూన్ లైట్ ఫ్లాష్ కూడా ఇందులో ఉంటుంది, మీరు చూసే ఉంటారు యాడ్స్లో, రణ్వీర్ సింగ్ యాడ్స్లో. సో ఆ విధంగా సో ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బాగానే ఉంటుంది ఇందులో. సో ఓవరాల్గా సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫ్రంట్ సైడ్లో మాట్లాడుకుంటే 5.5 inch ఫుల్ HD స్క్రీన్ కాదు, ఇది కేవలం HD స్క్రీన్, 720p రిజల్యూషన్తో ఉంటుంది. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి సంబంధించి. ఇంత ప్రైస్ పెట్టి 720p రిజల్యూషనే ఉంది ఇందులో. అదేవిధంగా ఇందులో 2.5D కర్వ్ గ్లాస్ ఉంది, అదేవిధంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అదేవిధంగా మీకు ఫ్రంట్ సైడ్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో 18,000 rupees దీని యొక్క ప్రైస్. సో ఇది ఫ్లిప్కార్ట్ నుంచి లభిస్తుంది. అదేవిధంగా మీకు చెప్పాను కదా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఇందులో. అదేవిధంగా మెటల్ బాడీ కంప్లీట్లీ వెనకాల, సో మెటల్ బాడీ. అదేవిధంగా మీకు 3000 mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. సో బ్యాటరీ అనేది కొంచెం తక్కువ ఉంది నా ఉద్దేశం ప్రకారం. అదేవిధంగా ఆండ్రాయిడ్ మార్చ్మెల్లోనే ఉంది ఇంకా. సో మనం ఇంకా నోగట్ మేబీ అప్డేట్ వస్తుందో లేదో చెప్పలేము దీనికి సంబంధించి. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో 13 MP కెమెరా ఉంది, అదేవిధంగా వెనకల్ సైడ్. సో అదేవిధంగా మీడియాటెక్ 6750 ప్రాసెసర్ ఉంది, ఇదే దీనికి సంబంధించిన మెయిన్ ప్రాబ్లం. సో ప్రాసెసర్ అనేది అంత గొప్పగా లేదు ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో. అదేవిధంగా స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 4GB ర్యామ్ ఉంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. కావాలంటే మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో SD కార్డ్ యూస్ చేసుకొని 256GB వరకు, కాకపోతే ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది స్టోరేజ్కి సంబంధించి. సో ఇందులో సావన్కి సంబంధించి 3 months సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది లాంచ్ ఈవెంట్లో. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొంటే సో అన్లిమిటెడ్ డౌన్లోడ్స్ అని మీరు చేసుకోవచ్చు సావన్ యాప్ నుంచి. అదేవిధంగా దీని యొక్క ప్రైస్ వచ్చేసి 18,990 rupees ఉంది, అంటే ఆల్మోస్ట్ 19,000 rupees. సో 19,000 rupees ఇది వర్త్ అనా అంటే తప్పకుండా కాదని చెప్తాను నేను, ఎందుకంటే దీనిలో ప్రాసెసర్ అంత గొప్పగా లేదు. సో దీంట్లో వీటి యొక్క సేల్స్ వచ్చేసి May 6th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి ఇండియాలో. సో 2 colors ఉంటాయి, గోల్డ్, అదేవిధంగా మ్యాట్ బ్లాక్. సో మ్యాట్ బ్లాక్ కలర్ వచ్చేసి 6th నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది ఫ్లిప్కార్ట్లో, ఇది మీకు లభిస్తుంది. సో ఫ్లిప్కార్ట్ నుంచి మీరు కొనొచ్చు. సో ఒకవేళ మీకు సెల్ఫీ కెమెరా కావాలంటే ఈ మొబైల్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే చాలామంది యూట్యూబర్స్, ఎవరైతే టాప్ యూట్యూబర్స్ ఉన్నారో, టెక్నికల్ గురుజీ లాంటి ఛానల్, లేకపోతే గీకీ రంజిత్ ఛానల్, సో మనకు తెలుసు కదా హైదరాబాద్కి సంబంధించిన ఛానల్ ఎవరైతే ఉన్నారో గీకీ రంజిత్, సో వీళ్ళందరూ ఏంటంటే దీనికి సంబంధించిన అగెనెస్ట్గా, సో వీటికి సంబంధించి ఒప్పో అండ్ వివోకి సంబంధించిన అగెనెస్ట్గా వీడియోస్ చేశారు. సో అది కరెక్టే, ఎందుకంటే వీళ్ళు కేవలం కెమెరా పైన ఫోకస్ చేసి మిగతా అన్ని ఫీచర్స్ ఇవ్వట్లేదు. సో నాకు తెలీదు పర్సనల్గా, నేను వాడను వివో ఫోన్, నాకు తెలీదు, అందుకే నేను చెప్పలేను ఏ విధంగా ఉన్నాయో. అదేవిధంగా ఒక ఆయన ట్వీట్ కూడా చేశాడు ట్విట్టర్లో. సో వివో V5 అనేది పేలిపోయింది, దానికి సంబంధించిన ట్యాగ్ చేశాడు వివో బ్రాండ్ని. సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని కంప్లీట్గా బ్లాక్ చేసేసారు. సో దానికి సంబంధించిన మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క ఫోటో, సో అతను ఈ బ్లాగ్ అనేది పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను. సో వివో V5 Plus పేలిపోయిందని వాళ్ళు ట్యాగ్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా బ్లాక్ చేశారు. సో ఈ విధంగా ఏంటంటే కొంచెం అఫెన్సివ్ బిహేవియర్ ఉంది వివోది. అదేవిధంగా టాప్ యూట్యూబర్స్ కూడా దీనికి అగెనెస్ట్గా వీడియోస్ చేశారు. సో మీరు చెప్పండి, సో ఇది వర్తా కాదా 19,000 rupees? సో మీ దగ్గర ఏదైనా వివో ఫోన్ ఉంటే చెప్పండి అది ఏ విధంగా వర్క్ అవుతుందో, మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా అనేది. సో ఈ వీడియో మీరు నచ్చినైతే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ గురించి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఇటువంటి వీడియోస్ ఇంకా చేయాలంటే మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.